కులాంతర వివాహం చేసుకుని తండ్రి చేతిలో కత్తి పొట్లకు గురైన మాధవి ఆసుపత్రిలో కోలుకుంది. గత నెల 19న దారుణం జరగ్గా నెల రోజులు యశోద హాస్పిటల్లో చికిత్స పొందింది. ఆమెను డిశ్చార్జ్ చేశారు. నమ్మించి గొంతు కోయాలని చూసిన తన తండ్రిని కఠినంగా శిక్షించాలంటున్న మాధవితో మా కరెస్పాండెంట్ కౌశిక్ ఫేస్ టు ఫేస్. కులాంతర వివాహం చేసుకున్న కోపంతో కన్న తండ్రే కసాయిగా మారి కన్న కూతురునే కొబ్బరి బొండాలు కత్తితో తీవ్రంగా గాయపరిచిన సంఘటనలో మాధవి నెల రోజుల పాటు చికిత్స పొంది ఈ రోజు యశో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి బాధితురాలు మాధవి ఉంది. అమ్మ చెప్పమ్మ, ఆ రోజు ఏమైంది? అసలు మీ నాన్న ఫోన్ చేశారు కదా, తర్వాత ఏం జరిగింది? ఫోన్ చేసి రమ్మని అన్నాడు. నేను పోయినా డాడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, 2 మినిట్స్ వరకు మాట్లాడి వెళ్ళిపోతున్నాను అన్నమాట. డాడీ తాగుండే అప్పటికీ, తాగితే మళ్ళీ పడిపోతాడేమో రోడ్ల మీద, మళ్ళీ డాడీకి ఏమన్నా కాగల అని మేము సైట్లో నుంచి చూస్తున్నాం డాడీని. సడుగున డాడీ వెనకాల నుంచి వచ్చి అటాక్ చేసేసి కులాంతర వివాహం చేసుకుందని దాడి చేశారా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీరు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? కులాంతర వివాహం చేసుకున్నా కాబట్టి మా డాడీ ఇట్లా చేసిండండి. ఇంకా శిక్ష గురించి అంటే నేను లాకే వదిలేస్తున్నా, శిక్ష ఖచ్చితంగా అయితే పడాల్సిందే. ఇప్పుడు మీరు డిశ్చార్జ్ అవుతున్నా, ఎక్కడ పోతున్నారు మీరు? నేను మా అత్తగారింటికి వెళ్తున్నాను అండి. సందీప్ చెప్పండి, అంటే ఆ రోజు నిద్ర ఉండగానే మీ మామగారు మీ మీద మీ భార్య మీద దాడి చేశారు, మీరు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? నాకైతే వాళ్ళ డాడీ ఇంకొకసారి బయటికి రావద్దన్న, ఇట్లాంటి దానికి శిక్ష పడాలి, ఉరి తీయాలి అని. ఉరి తీయకపోయినా కఠినగారా శిక్ష పడాలన్న. ఇలా డాడీ ఒక మళ్ళీ ఒక 3 ఇయర్స్ అయిపోయింది, ఒక 4 ఇయర్స్ శిక్ష అనుభవించి వచ్చి జైల్లో అలానే ఉంటుంది కదా, మళ్ళీ ఏమైనా చంపి నన్ను చంపేసి పోయి అలా కూర్చుంటాడు. అలా రాకుండా వాళ్ళ డాడీని పర్మనెంట్గా జైల్లో పెట్టేసాలి. రావా జావా శిక్ష, అది లైఫ్ లాంగ్. ఇలా డాడీ మళ్ళీ బయటకు వచ్చినా నన్ను చంపేస్తాడు. అది మా ఫ్యామిలీకి తెలుసు, వాళ్ళ మమ్మీ గిట్ట అనేది. వాళ్ళ మమ్మీ వచ్చింది మొన్న, వచ్చి అమ్మాయి ఎలా ఉందని అడగలేదు. మెయిన్ థింగ్ వచ్చి ఒక కన్నీటి బుక్ చుక్క రాలేదు. వీళ్ళ అన్నయ్య చూసి దూరంకి వెళ్ళి ఏడ్చేసాడు. ఏమో వాళ్ళ మమ్మీ వచ్చి ఇలా డాడీని కన్విన్స్ చేస్తుంది, ఈ కేసు వాపస్ తీసుకో, కేసు తీసుకొస్తా ఈ మాకు చెప్పింది. ఈ మా అన్న ఒకటే అన్నది, డాడీ మాటలు వస్తే నా దగ్గరికి రాకండి, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ ఫేస్ మీద చెప్పేసింది. ఇంకా రాలేదు వారు నా దగ్గరికి. వాళ్ళ డాడీ వస్తే నన్ను ఖచ్చితంగా, నన్ను కాకపోయినా నా ఫ్యామిలీని ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు అందరిని చూసుకుంటు కదా, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ డాడీ ఏమని చేస్తాడు అని నా బాధ. చేస్తాడు కూతురుతో పాటు అల్లుడు కూడా. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షణ కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూడా ఏదైతే తన అత్త కూడా ఇంటికి వచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పి కూడా ఇటు అల్లుడు చెప్తున్నారు. అదేవిధంగా తన తండ్రికి కూడా కఠినంగా శిక్ష పడాలని కూడా కూతురు కోరుకుంటుంది. కెమెరా పర్సన్ రాజుతో కౌశిక్, TV5 హైదరాబాద్.